నా పేరు శ్రీనివాసరావు అండి. పేరు హెచ్ఆర్ల గ్రామం. స్థానికంగా మీకు ఏమేమి సమస్యలు? స్థానికంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు బస్ట్ పెట్టిపోయినాయి. ప్రతి అన్ని వర్గాలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఆయన అధికార పీఠం అధిష్ఠించిన తర్వాత ఫస్ట్ ప్రజావేదిక కూలగొట్టి ఆయన పతనానికి ఆయనే నాంది పలికాడు. రాజధాని లేదు, పోలవరం లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, మరి యువతకు ఉద్యోగాలు లేవు, మరి రైతులు 33,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర రాజధాని కోసం. మరి ఆ రోజు ఈయన అసెంబ్లీలో నేను రాజధానికి అనుకూలం, రాజధాని ఇక్కడే ఉంటుందని మాట్లాడిన వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటలాగా 3 రాజధానులు అన్నాడు. మరి అన్నాడు 3 రాజధానులు ఏమన్నా చేశాడా ఆయన అభివృద్ధి? మన కళ్ళకి ఏమన్నా కనిపిస్తుందా? ఒక రాజధానిని చేయలేని వ్యక్తి 3 రాజధానులు అని చెప్పి నాటకాలు ఆడాడు. అంతా రివర్స్ పరిపాలన. ఒక పక్క చూస్తూ ఉంటే ఇవాళ ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ఏం చెప్పినా కూడా ఎంతసేపుడికి చూసాం. నిన్న కాక మొన్న విజయవాడలో అదొక డ్రామా, కోడికత్తి డ్రామా లాగా, కోడికత్తి సీను. నిన్న గులకరాయి సతీష్ గులకరాయి డ్రామా. ఈ డ్రామాలు ఎన్ని వేసినా కూడా ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల సునీతమ్మ మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డుకి వెలిపిస్తున్నారు. సొంత బాబాయినే పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఆయన, దానికి సమాధానమే లేదు. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అడిగిన క్వశ్చన్స్కి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అవినాష్ రెడ్డిని చేత చేపించారు. మరి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అందులో ముద్దాయిగా తేలాడు. ఈయన బెయిల్ మీద ఉన్నాడు అవినాష్ రెడ్డి. ఈ విధంగా పరిపాలన ప్రజలు ఒక్కసారి చూద్దామని అవకాశం కల్పించారు. అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశాడు. వాళ్ళ ప్రజల కష్టాలు వాళ్ళు కొనుక్కు తెచ్చుకొని మనం చూస్తూ ఉంటే రాజధాని మహిళలు పాదయాత్ర చేస్తుంటే ఎంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది. వాళ్ళు రాజధాని కోసం త్యాగం చేశారు భూములు. ఆ విధంగా ఆయన మళ్ళీ బయటకు రావాలంటే, ప్రజల్లోకి రావాలంటే భయం, చీకట పడితే భయం, ఎవరు దాడి చేస్తారోనని పరదాలు కట్టుకొని ఈ విధంగా వస్తాడు. ఇవాళ రాజధానికి రమ్మనండి, ఆయన స్వచ్ఛందంగా ప్రజల్లోకి రమ్మనండి. ఇంకొక పక్కన ఈ పక్కన భజన చేసే వాళ్ళని వేసుకొని బూతులు తెప్పించడం, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇది చేసాం, రోడ్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు, అంత ఎక్కడ చూసినా కూడా గుంతలే, అభివృద్ధి చెప్పరీళ్ళు వస్తారు. ఆయన ప్రిన్సిపాల్ ఈ బూతుల కాలేజీకి ఈయన ప్రిన్సిపాల్. వీళ్ళు వచ్చి వ్యక్తిగత విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వ్యక్తిగతంగా దూషించడం, అది పరిపాలన లక్షణం కాదు కదా. బటన్ నొక్కటం ఏముంది? బటన్ ఎవరైనా నొక్కుతారు. అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, అది జనాలకు పంచాలి. బటన్ ఎవరైనా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన బటన్ నొక్కి అప్పులు తెచ్చి ఈ అప్పులకి రేపేంటి? ప్రజలకి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి భారం ప్రజల మీద భారం. ఈ విధంగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా మద్యం ప్రియులకు కూడా నాణ్యత లేని మద్యం ఇవ్వటం, రేట్లు పెంచడం, వాళ్ళే ఈయనకి ఈసారి ఓడిస్తారు. డెఫినెట్గా కూటమి విజయం సాధించబోతుంది. ఈ అరాచక పాలనకి అంతం కాబోతుంది. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా. పెమ్మసాని ఆయన ఒక ఎడ్యుకేషన్ పర్సన్, ఒక ప్రాథమిక విద్య నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి.
నర్సరావుపేటలో ఒక తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఆ తర్వాత మెడిసిన్ సీటు మెరిట్లో సంపాదించి యుఎస్లో ఆయన వేల కోట్లు సంపాదించాడు. ఇవాళ ఎందుకు మాతృభూమికి ఏదో ఒకటి చేయాలి నా వంతుగా అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? డబ్బు కోసం కాదు, మన మన పుణ్యభూమికి ఏదో ఒకటి చేద్దాము, యువతకు ఉద్యోగాలు కల్పిద్దాము. ఆయన ఒక మన ప్రకటించారు గుంటూరు పార్లమెంట్ని ఒక మోడల్ పార్లమెంట్గా నేను తీర్చిదిద్దుతానని. మంచి వ్యక్తి, డెఫినెట్గా ఆయన వలన అభివృద్ధి జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, బాగుంటుంది. డెఫినెట్గా ఆయన 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఇవాళ గుంటూరు పార్లమెంటు. నా పేరు గూడు రంకమ్మ సోదరి, ఇంజనీపాడు గ్రామం, ఒట్టిచెరుకూరు మండలం. అసలు రైతు అంటే ఇలువ లేదు, ముందు మెయిన్ పాయింట్ రైతు అంటే ఇలువ లేదు. తైవాన్ ఇంజిన్ లేవు, ముందు వేసుకున్నట్టు ఇంజిన్ లేవు, ఒక నేల ఇంజిన్ లేవు, సరైన కాలంలో వనరులు లేవు. ముందు మెయిన్ పాయింట్ తుఫాన్ వచ్చి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. జనవరి 5 డిసెంబర్ 5 తుఫాన్ వచ్చింది. మేము 10 రోజుల్లో డబ్బులు వేస్తా ఉన్నారు, ఇంత మటుకు ఏమీ లేదు. అగోచ్చి ఉంది, రైతు అంటే లెక్క లేకుండా పోయింది. ముందు మెయిన్ పాయింట్ రైతు అంటే వాడు ఎంత అన్నట్టుగా ఉంది. సబ్సిడీలు ఇస్తే చాలు, ఎరువులు కట్టకి అనుకూలంగా అందిస్తే చాలు, జనాలకి ఏమీ అందట్లేదు. సమస్య ఏముంది, రైతుల గురించి ఎక్కువ సమస్య ఇది ఉండయండి. కరెంటు వస్తుంది, డ్రైనేజీ ప్రాబ్లం బాగుంది. కరెంటు బిల్ అయ్యని చెప్పుంటే కదా మగచ్చ గోచరంగా ఉంది. మాకు కావాల్సింది రైతుకనే వ్యక్తికి సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు మంచిగా కావాలి. ఇలా 100కి 99 సన్నాసి మందులు వస్తాయి, కల్తీ మందులు. వాటిని నివారించాలంటే ఆ దేవుడు చెప్తే ఎవరు నివారించలేరు. ఉద్యోగాలంటే చెప్పేది ఏముందండి, ఇలా మన ఆంధ్ర డబ్బు మొత్తము ఇతర స్టేట్ ఇతర దేశాలకు పోతుంది. కారణం ఏందో జనాలకు తెలుసు, నోటితో చెప్పాల్సిన పని లేదు. ఇలా ఇంజనీరింగ్ చదివే పిల్లాడి పరిస్థితి ఏంది? 100కి 99 మంది టాపీ పనులు చేయాల్సి వస్తుంది. ఏంటంటే వెళ్తానికి డబ్బులు లేవు, వెళ్తాడు ఉద్యోగాలు లేవు, పరిస్థితి ఏంది? అభిప్రాయం ఉంది, జనాలకు తెలుసమ్మ ఇది ఇలా అది ఇదని చూడటానికి లేదు. ఆ దేవుడే చూస్తాడు, ఆ జనమే చూస్తారు. బ్రహ్మసాని గారు తెలుసు, తెలియని ఏముంది, వ్యక్తి మంచాడేను. గెలిచేది డ్వాకా లేదండి, చెప్పాల్సిన పని లేదండి. రాజకీయం గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు ముందు మన రైతులకు అనేది వాడు సుఖమైందో వాడు ఐశ్వర్యం కోరుకుంటున్నాడు, కానీ రైతు అనేవాడిని అసలు ఎవడో లెక్క చేయట్ల ముందు మెయిన్ ఎవడన్నా ఒకడు వస్తే ఏంది కల్తీ ముందంటే 24 గంటల జైల్లో వేసేస్తున్నారు, వాడిని మోత కొట్టు కొడుతున్నారు. వాడేం చెప్పుంటాడు వాడు బాధలో? ఒక తైవాన్ ఇంజిన్ ఉందా, ఒక నేల ఇంజిన్ ఉందా మనం రైతులకి? అన్న రైతు అంటే ఏంది? మనం వాళ్ళు సుభిక్షంగా ఉంటే దేశం అంతా సుభిక్షంగా ఉండిద్ది. మనకంత కల్తీ మందులు అన్ని అసలు ఒకటనేది ఉంది, అంత కల్తీ వ్యవహారమే. నా పేరు ఏలూరు నాగమల్లేశ్వరరావు, ఇంజనంపాడు, ఒట్టిచెరుకూరు మండలం. అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యమైందంటే ఈ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్ అనేక రకాలన్నీ పెరిగిపోయినాయి. 1 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు పెంచేశారు కాతి కుతి కాకుండా. మరి ఈ ఆదాయం ఎంత ఏమైపోతుందో తెలియదు. అప్పులు విపరీతమైన అప్పులు తీసుకురావటం, ఈ అప్పులు ఎవడు తీర్చాలా? ఇవన్నీ కూడా మన జనం మేము పడే కదా. ఈ అప్పు అంతా ఎప్పుడు కోలుకోవాలి? ఈ అప్పులు ఎవడు తీర్చాలి? ఇదంతా సర్వనాశనం అయిపోయింది. రాజధాని పైన కూడా మా అభిప్రాయం, రాజధాని ఇంకా తెలియని సర్వనాశనం చేసాడు. 3 రాజధానులు అంటాడు, ఏ రాజధాని కట్టకపోయా? మనకు రాజధానే లేదు కదా అసలు, ఇంకా రాజధాని ఏం చూద్దాం? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని చూద్దాం? మనం ఏది లేదు, విశాఖపట్నము ఇంకోటో అసలు రాజధాని చెప్తే అదేం చూద్దాం? అది లేదుగా, ఏదీ లేదు. గంజాయి మారిపోయినట్టు తాగుతున్నారు. ఈ పిల్లల దాకా కూడా వచ్చింది గంజాయి, ఊరు కూడా పాకింది. మరి ఈ పిల్లల భవిష్యత్తు అంతా సర్వనాశనం అయిపోయినట్టే. ఇక బ్రాంది ఇసుకి ఉండే కదా, వాళ్ళ సొంత తయారులు చేసి తాగేసుంటాళ్ళు బోళ్ళ మంది. నేను ఒకటి చచ్చిపోయాడు ఇసుంటాడు. ఇట్ట బోళ్ళ మంది రోజు చచ్చిపోతున్నారు ఈ మందు తాగిన వాళ్ళు. ఏందా రూపాయలు బాడు ఎంత ఎన్నాలుంటారు వాళ్ళు? ముందు అలాంటిది చేస్తుందట. ఏది ఉండా జనం సర్వనాశనానికి. మరి ఇలాంటి ప్రభుత్వం మనకి మనకైతే అవసరం లేదు. సరే బ్రహ్మసాని గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎక్కడైతే ఏంటంటే పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీగా ప్రతి క్యాండిడేట్ని గెలిపించడానికి ప్రజలు పొందూరు తిరుపతయ్య ఏమి లేదండి, తినడం కూకోవడం తప్పితే లేదు. ఇదివరకు పని చేశాను, ఇప్పుడు లేదు చేసే ఓపిక లేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఈ గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుందా? వైఎస్ఆర్ గవర్నమెంటా?
వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏమీ లేదు. టీడీపీ వస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. టీడీపీ వస్తే ఎలా బాగుంటుంది అంటున్నారు? 10 మందికి మంచి జరుగుద్ది. అంతేగాని నాకు ఒక్కడికి జరగటం కాదు, 10 మందికి మంచి పని చేస్తే బాగానే ఉంటుంది. 10 మందికి మంచి చేయనప్పుడు ఒక్కడికి ఇచ్చి ఏం ప్రయోజనం? శ్రీనివాసరావు, ఇంజనంపాడు, వడిచేరుకుని మండలం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం బాగాలేదమ్మా, గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. ఎందుకని అంటే అంత కల్తీ అండి, ఏ చూసినా కూడా మద్యం కల్తీ. మద్యం ఏడు చూసినా చచ్చిపోతున్నారు, 190 మంది హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ బెడ్ మీద కోస్తున్నారు. మొన్న ఒక కుర్రాడు చచ్చిపోయాడు, మా కుర్రాడు. ఈ మద్యం దాగే కల్తీ మద్యం. ఈ పరిపాలన బాగాలేదు. ఇప్పుడు నా 73 సంవత్సరాలు నా వయసు, స్పీడ్ ఎక్కువ వెళ్తుంది, తాగితే పడిపోవటమేను చచ్చిపోవటమేను, ఏ మనిషి బతకడు. ఈ గవర్నమెంట్ రేట్ ఏమన్నా ఇప్పుడు 150 అయితే రుణం చేశారు, రేటు పెంచిన వల్ల ఇంకా ఎక్కువ కలిసి ఏర్పడింది, చచ్చిపోతున్నారు. ఏమి లేదండి, క్వాలిటీ నాణ్యత తగ్గిపోయింది, చచ్చిపోవటం ఎక్కువైంది, కోత ఎక్కువైపోయింది, ఎక్కడో చచ్చిపోవటమే. పెన్షన్ రావట్లేదు. పెన్షన్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఆఫీస్కి వెళ్తే రేపు అంటారు. 73 సంవత్సరాలు ఏడు ముద్ర పడవాలండి, ఏడు వీళ్ళకి గవర్నమెంట్ వేరే, ఈ ఆఫీస్కి వేరే వాళ్ళు ఉండాలండి. వీళ్ళకి సపరేట్గా ఉండాలంట, ఈ ఆఫీస్ వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేటుగా ఉండాలంట. వాళ్ళకి ఏమో పడకపోతే ఇవ్వట్లేదండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అని పెట్టి పెన్షన్ పెట్టామండి, ఆ పెన్షన్ ఇవ్వట్లేదండి. ఇవ్వపోగా రోజు రేపు అంటున్నారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరం ఇకి ఎవరండి, అర్థమైపోయిందండి. గవర్నమెంట్ మారితే బాగానే ఉంటుందండి, చంద్రబాబు గారు వస్తే బాగానే చేస్తారండి. ఇసుంటి తిక్కల పనులు చేయండి, ఎన్ని తిక్కల పనులండి, ఏం ఒకటి చెప్పి ఒకటి చేయడండి. ఏ పని ఎక్కడ అభివృద్ధి లేదండి, ఇక్కడే కానీ ఎక్కడ అభివృద్ధి లేదండి. అభివృద్ధి బాగుపడాలంటే గవర్నమెంట్ మారాల్సింది, చంద్రబాబు రావాల్సిందే అండి. ఆయన వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఆయన వచ్చి మంచి అభిప్రాయం ఉందండి, జానికి బాగా మంచి నేమ్ ఉందండి.